అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా నాగార్జున చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి 35 ఏళ్ళైంది. సుదీర్ఘమైన తన నట జీవితంలో దాదాపు 100 సినిమాల్లో ఆయన నటించారు. నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా పరిశ్రమలోకి అడుగుపెట్టిన నాగార్జున మొదటి నుంచి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ఏర్పాటు చేసుకోవాలని తపించి సాధించారు. ఆయన నట జీవితంలో ఆణిముత్యాలు, ట్రెండ్ సెట్టింగ్ చిత్రాలు చాలానే ఉన్నాయి. అయితే వాటిల్లో ఓ 7 చిత్రాలు అంటే నాగార్జునకు చాలా ఇష్టం, ప్రత్యేకమైన అభిమానం. అవేమిటో చూసేద్దామా. దర్శక మణిరత్నం తెలుగులో దర్శకత్వం వహించిన ఏకైక చిత్రం గీతాంజలి. 3 ఏళ్ల మూస నట జీవితం నుంచి బయటపడి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్న తరుణాల్లో గీతాంజలిలో నటించే అవకాశం ఆయనకు రావడం అదృష్టమనే చెప్పాలి. హీరో పాత్ర కోసం ముందు ఏవో పేర్లు అనుకున్నా తన కథకు తగ్గ నాయకుడు నాగార్జునే అని మణిరత్నం ఫిక్స్ అయ్యారు. కొత్త నటి గిరిజను హీరోయిన్గా ఎన్నుకున్నారు. ఊటీ బ్యాక్డ్రాప్లో గీతాంజలి చిత్రాన్ని రూపొందించారు. మరి కొన్ని నెలల్లో మరణించబోయే ఇద్దరు యువతీ యువకుల మధ్య ఏర్పడిన ప్రేమ, జరిగిన గొడవలు అద్భుతంగా తెరకెక్కించారు మణిరత్నం. ఇళయరాజా సంగీతం ఈ చిత్రానికి ఓ ఎసెట్ అయింది. అయితే 1989లో విడుదలైన గీతాంజలి చిత్రానికి మొదట 3 వారాల ఆడియన్స్ నుంచి స్పందన కరువైంది. చాలా ఊళ్ళలో 21 రోజులకే బాక్సులు వెనక్కి తిరిగి వెళ్ళాయి. అయితే 4వ వారం నుంచి మౌత్ టాక్ స్ప్రెడ్ కావడంతో క్రమంగా కలెక్షన్లు పెరిగి సినిమా 100 రోజులు ఆడటం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయింది. నాగార్జునకు నచ్చిన 2వ చిత్రం శివ. ఆయన్ని స్టార్గా చేయడమే కాదు, తెలుగు సినిమా ట్రెండ్నే మార్చిన చిత్రం ఇది. గీతాంజలి తర్వాత నాగార్జున చేసే చిత్రం ఎలా ఉంటుందని ఆసక్తిగా ఎదురు చూసిన ప్రేక్షకులకు శివ సినిమా ఎంతో థ్రిల్ కలిగించింది. రొటీన్ ఫైట్స్, రెగ్యులర్ డైలాగ్తో విసుకుపోయిన ఆడియన్స్కు ఎంతో రిలీఫ్ ఇచ్చింది శివ చిత్రం. దర్శకుడిగా రామ్ గోపాల్ వర్మకు ఇది తొలి చిత్రం. కథా కథనానికి సాంకేతిక విలువలు కూడా తోడైతే సినిమా ఏ రేంజ్ హిట్ అవుతుందో శివ ప్రూవ్ చేసింది. అమల కథానాయికగా నటించిన ఈ చిత్రానికి తొలివారం డివైడ్ టాక్ వచ్చింది. కలెక్షన్లు కూడా అంతంత మాత్రమే. అయితే 2వ వారం నుంచి వసూళ్లు పుంజుకున్నాయి. సినిమా ఇండస్ట్రీలోనే కాదు, ఆడియన్స్లో కూడా శివ గురించి చెప్పుకోవడం ప్రారంభించారు. ఈ సినిమా విజయంతో అక్కినేని అభిమానులే కాదు, ఇతర హీరోల అభిమానులు కూడా నాగార్జున లైక్ చేయడం మొదలుపెట్టారు. ఈ సినిమానే శివ పేరుతో హిందీలోనూ తీశారు. నాగార్జున్ను హిందీ ఫీల్డ్కు పరిచయం చేసిన సినిమా ఇదే. ఇక ఈ సినిమాలో నటించిన నాగార్జున, అమల ప్రేమలో పడిపోయి తర్వాత ఇద్దరు ఇంటివారయ్యారు. కింగ్ నాగార్జున తొలిసారిగా ద్విపాత్రాభినయం చేసిన చిత్రం హలో బ్రదర్. అంతవరకు తను పోషించని హాస్యపాత్రను ఇందులో చేశారు నాగార్జున. ఈవీవి సత్యనారాయణ ఈ చిత్రానికి దర్శకుడు. రమ్యకృష్ణ సౌందర్య హీరోయిన్. సీనియర్ ఎన్టీఆర్ నటించిన జానపద చిత్రం అగ్గిపిడుగులోని ఒక కీలక అంశాన్ని తీసుకొని హలో బ్రదర్ కథను తయారు చేశారు. చిన్నప్పుడే విడిపోయిన ఇద్దరు కవల పిల్లల కథ ఇది. ఒకరిని కొడితే మరొకరికి దెబ్బ తగ్గటం ఈ సినిమాలో ఆసక్తికరమైన అంశం. జనం పగలబడి నవ్వేల చిత్రాన్ని రూపొందించారు ఈవీవి. సినిమా కూడా పెద్ద హిట్. ఎన్టీఆర్ హీరోగా జానపద బ్రహ్మ విట్లాచార్య తీసిన సినిమా నిన్నే పెళ్ళాడతారు. అయితే ఆయన ఇమేజ్కి సరితూగకపోవడంతో ఆ సినిమా హిట్ కాలేదు. ఓ ఫ్లాప్ సినిమా టైటిల్తో సినిమా తీయడానికి సాధారణంగా ఎవరూ ముందుకు రారు. కానీ నాగార్జున హీరోగా తను తీసే చిత్రానికి దర్శకుడు కృష్ణవంశీ నిన్నే పెళ్ళాడతా అనే టైటిల్ పెట్టడం అందరినీ ఆశ్చర్యపరిచింది. కృష్ణవంశీకి ఇది 2వ సినిమా. 1996లో పెళ్లి బ్యాక్డ్రాప్లో తయారై సూపర్ హిట్ అయిన చిత్రాలు 2 ఉన్నాయి. 1 పెళ్లి సందడి, 2 నిన్నే పెళ్ళాడతా. తెలుగు నేటివిటీ, స్వచ్ఛమైన అనుబంధాలు, ఆప్యాయతలు ఈ చిత్ర విజయానికి ప్రధాన కారణం. సాధారణంగా స్టార్స్తో తీసే ఏ సినిమాలోనైనా పాటలన్నీ హీరో హీరోయిన్ల మీదే ఉంటాయి. కానీ నిన్నే పెళ్ళాడతా చిత్రంలోని 7 పాటల్లో 3 డ్యూయెట్లు, మిగిలిన 4 పాటలు సినిమాలు అన్ని పాత్రల మీద చిత్రీకరించడం ఈ సినిమాలో మరో విశేషం. టబు హీరోయిన్గా నటించిన నిన్నే పెళ్ళాడతా చిత్రం ఘన విజయం సాధించింది. నాగార్జునకి గ్రీక్ వీరుడి ఇమేజ్ తెచ్చిపెట్టింది. పెళ్ళి అంటే ఇద్దరు వ్యక్తులు కాదు, 2 కుటుంబాల కలయిక. ఇది సంతోషం సినిమా కాన్సెప్ట్. కింగ్ నాగార్జునకు నచ్చిన 6వ చిత్రం ఇది.
ఆయన సెకండ్ ఇన్నింగ్స్కి నాంది పలికిన ఈ చిత్రం నాగార్జున్ని అన్ని వర్గాల ప్రేక్షకులకు దగ్గర చేసింది. అన్నమయ్య తర్వాత 4 ఏళ్ల వరకు నాగార్జున్కి హిట్ లేదు. మధ్యలో నువ్వు వస్తావని విజయం తప్ప. అందుకే సంతోషం చిత్రం చాలా ప్రత్యేకమైనది. నిజం చెప్పాలంటే దశరథ్ ఈ చిత్ర కథ చెప్పడానికి వెళ్ళారు. ఆయన చెప్పిన విధానం నచ్చి ఆయన్నే డైరెక్ట్ చేయమన్నారు నాగార్జున. అలా సంతోషం సినిమాతో దశరథ్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. గ్రేసి సింగ్, శ్రియ హీరోయిన్గా నటించిన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. ఇక నాగార్జున హృదయానికి నచ్చిన సినిమా మన్మధుడు. ఆయనకి ఎంతో ఇష్టమైన సినిమా ఇది. రచయిత త్రివిక్రమ్, దర్శకుడు విజయభాస్కర్ కాంబినేషన్లో మన్మధుడు చిత్రాన్ని నాగార్జున నిర్మించారు. పీలగా ఉన్నాడు, గుంటకళ్ళు అని అఖిలే నాగేశ్వరరావు గురించి ఆయన కెరీర్లో అనేవారు. ఆ తర్వాత కాలంలో ఆయన రొమాంటిక్ హీరోగా పేరు తెచ్చుకొని యువతల కళల రాకుమారుడు అయ్యారు. అలాగే నాగార్జున కూడా బిగినింగ్స్లో అలాంటి విమర్శలే ఎదుర్కొన్నారు. అయితే తనకున్న ప్లస్ పాయింట్స్ను అనుకూలంగా ఉపయోగించుకొని యూత్లో ముఖ్యంగా మహిళల్లో క్రేజ్ సంపాదించుకున్నారు. మన్మధుడు విజయంతో ఆయనకు టాలీవుడ్ మన్మధుడిగా పేరు స్థిరపడింది. మహిళా అభిమానులు ఎక్కువయ్యారు. ఈ చిత్రంలోని గిలిగింతలు పెట్టి హాస్య సన్నివేశాలు, సరదా సంభాషణలు మన్మధుడికి ఘన విజయాన్ని చేకూర్చి పెట్టాయి. ఇక నాగార్జునకు నచ్చిన 7వ చిత్రం అన్నమయ్య. 7 స్వరాలే 7 కొండలుగా వెలసిన కలియుగ విష్ణుపదం అన్నమయ్య చరిత్ర. అలాంటి అన్నమయ్య చరిత్రను సినిమాగా తీయాలని గతంలో కొంతమంది నిర్మాతలు దర్శకులు కూడా అనుకున్నారు. స్వర్గీయ జంజాల శాండిల్య కలిసి అన్నమయ్య చిత్రాన్ని రూపొందించాలని అనుకున్నారు. హరికీర్తనాచార్య అన్నమయ్య అనే పేరిట టైటిల్ కూడా రిజిస్టర్ చేశారు. ఎందుకో ఆ సినిమా పట్టాలకు ఎక్కలేదు. హరిషడ్వర్గాలను తెగనరిగే హరిషడ్గం నందకం సాక్షాత్తు అన్నమయ్యగా అవతరించిందని పురాణ ప్రతీతి. పౌరాణికాలకు కాలం చెల్లిపోయింది అనుకున్న తరుణంలో విడుదలైన చిత్రం అన్నమయ్య. ఈ సినిమా ప్రారంభం నుంచి అన్ని వివాదాలే, విమర్శలే. నాగార్జున అన్నమయ్యగా నటిస్తాడట, రాఘవేంద్రరావు దర్శకుడట అని వెక్కిరింపు ధోరణిలో చాలామంది మాట్లాడారు. అంతవరకు నాగార్జున నటించిన సినిమాలన్నీ యువతను ఆకట్టుకునే విధంగా రూపుదిద్దుకున్నాయి. ఆయనకున్న ఇమేజ్కు భిన్నంగా అన్నమయ్య పాత్రను పోషించాలని నిర్ణయించుకోవడం ఈ విమర్శలకు కారణమైంది. అయితే ఆ విమర్శలను తన అభినయంతో తిప్పికొట్టారు నాగార్జున. ఆయన అభినయంలోని వైవిధ్యం, కీరవాణి సంగీతం, రాఘవేంద్రరావు టేకింగ్, అలాగే వెంకటేశ్వర స్వామిగా సుమను చూపించిన నటన, అందుకు తోడైన బాలు డబ్బింగ్, ఇవన్నీ కలిపి అన్నమయ్య సినిమాను ఆకాశంలో కూర్చోబెట్టాయి. విప్రనారాయణ, భక్త తుకారం, భక్త జయదేవ, మహాకవి క్షేత్రయ్య, చక్రధారి వంటి సినిమాల్లో భక్తుడిగా నటించిన నాస్తికుడు అక్కినేని నాగేశ్వరరావు ప్రేక్షకుల నీరాజనాలు అందుకున్నారు. ఆయన నటవారసుడిగా నాగార్జున కూడా అన్నమయ్య, శ్రీరామదాసు, షిరిడి సాయిబాబా మొదలైన చిత్రాల్లో నటించి శభాష్ అనిపించుకున్నారు. అన్నమయ్య చిత్రం నాగార్జున నట జీవితంలో మరపురాని చిత్రంగా మిగలటమే కాక ప్రేక్షకుల హృదయాల్లో కూడా శాశ్వత స్థానం సంపాదించుకున్న చిత్రంగా చెప్పుకోవాలి. ఈ సినిమాను నిర్మించిన దొరస్వామిరాజు, అలాగే ఈ సినిమాకు పనిచేసిన నటీనటులు, సాంకేతిక నిపుణుల జీవితాలు ధన్యమయ్యాయనే చెప్పాలి.